ఉంచుము నిత్యుడాని సన్నిధి నిండుగా మా తోడన్ నిత్యముంచి మమ్ము నడిపించుము నిత్యముంచి మమ్ము నడిపించుము.
சோத்ரம் 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 ஸ்தோத்ரம் சோத்ரம் 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 ஸ்தோத்ரம் சோத்ரம் 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 ஹல்லேலூயா. పునరుత్థాన దినం దైవ సన్నిధిని మనం అనుభవించాలి. మీరు ఈ విధంగా ఉన్నట్లయితే దైవ సన్నిధిని మీరు అనుభవించలేరు. విస్తారమైనటువంటి ఈ జన సమూహ మధ్య మనం వచ్చినాము కనుక నాకు దేవునికి ఆశీర్వాదం దొరకలేదని మీరు ఒకవేళ బాధపడవచ్చును. ప్రతి వారిని ఆయన ఆశీర్వదించాలని దీవించాలని కోరుచున్నాడు. కనుక మనం అర్హులుగా ఉండాలి. దానికి చెందినటువంటి యోగ్యత కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా ప్రభు మనల్ని దీవించి పంపిస్తాడు. దేవుని యొక్క ఆత్మతో ప్రతి వారిని సంధించి, పునరుత్థాన ఆత్మతో ప్రతి వారిని సంధించినట్లుగాను నింపునట్లుగాను మరోసారి స్తోత్రించదము. స్తోత్రం 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 ఆమె స్తోత్రం 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 ఆమె స్తోత్రం 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 స్తోత్రం. ప్రియులారా, మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మకస్తుడు. మీ అంతటా మీరు ఇక్కడ రాలేదు. ఈ లోకములు ఉన్నటువంటి మనుషుల్ని మీరు చూడండి, ఎన్నో రకరకాలైనటువంటి పాపాలు చేస్తూ దేవునికి విరోధులుగా ఉండి దేవునికి సమాధానం లేకుండా మరి నాశన మార్గంలో నడుచుకుంటూ ఉన్నారు. ఏమాత్రం నెమ్మది లేనటువంటి వారుగాను ఉన్నారు. ఒకవేళ ఈ లోకముల వారికి సమస్తము కలిగి ఉండవచ్చును, సమస్త ఆశీర్వాదములు కలిగి ఉండవచ్చును, అయితే మనసుకు మాత్రం ఆత్మకు మాత్రం నెమ్మది లేనటువంటి వాతావరణంలోనే జీవిస్తున్నారు. అటువంటి వారి మధ్యలో నుండి మనల్ని ప్రభు ప్రత్యేకించారంటే మనల్ని కూర్చున్నటువంటి ఉద్దేశం ప్రత్యేకంగా ఆయనకు మనసులోనే ఉంది. ఆ ప్రేమను మనం తలంచినట్లయితే మన యొక్క హృదయం దేవుని యొక్క ప్రేమ చేత నింపబడును. దైవ ప్రేమ కలిగిన వారందరూ చేరి మరోసారి చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చేయండి. స్తోత్రం 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 ఓ స్తోత్రం 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 హల్లెలూయా. కూర్చోనండి. ఇప్పుడు ఎవరు అటు ఇటు తిరగకూడదు. దయచేసి విశ్వాసులు, మీరు అక్కడక్కడ తిరిగినట్లయితే దైవ సన్నిధానం మాత్రం మీకు దొరకదు. ఒకవేళ ఇక్కడ కూర్చొని ఉండవచ్చును, నడుస్తూ ఉండవచ్చును, అయితే దైవ సన్నిధి అనేది మాత్రం మీ దగ్గర ఉండదు. దైవ సన్నిధి ఉన్నప్పుడు మాత్రమే దేవునికి ఆశీర్వాదాలు మీరు పొందుకోగలరు. మన పండుగ యొక్క మహాసభల యొక్క చివరి దినం, చివరి రోజు కనుక ఈ చివరి రోజున మీరు దేవుని యొక్క ఆశీర్వాదములను పొంది అనుభవించి వెళ్ళండి. నేను ఇంతకు మునుపు చెప్పి ఉన్నాను, మీ అంతటా మీరు ఇక్కడ రాలేదు. దేవుని యొక్క గొప్ప నిర్ణయం మీలో ఉండుట వలన మీరు ఇక్కడ వచ్చి ఉన్నారు. దైవ ఉద్దేశం లేకుండా మీరు ఎవరు రాలేదు. ఇక్కడ మరి కూర్చున్న వారిని మీరు లెక్క పెట్టి చూడండి, బయట తిరిగి వారందరిని చూడండి, వారంతటా ఇక్కడ రాలేదు. దేవుడు వారిని పిలిచాడు. దేవుడు వారిని పిలవటం వలన దైవ సన్నిధానానికి వచ్చి ఉన్నారు. కనుక మన యొక్క పిలుపు ఏమిటో, మన యొక్క ఏర్పాటు ఏమిటో ఈ ఉదయకాల సమయం కొద్దిగా మనం గ్రహించి వెళ్ళినట్లయితే మన జీవితం మరి ప్రవేశ వచ్చినప్పుడు రూపాంతరానికి సిద్ధపరచబడను. ఇప్పుడు మనం ఒక వచనం చదువుకుందాం. దయచేసి ఇక్కడ అక్కడక్కడ తిరగండి. తలు అక్కడ తిరగకూడదు. ఇక ఇక్కడ ఎవరు రాకూడదు. ఇక
వాక్యం ప్రారంభం. ఇక మీరు అటు తిరిగినట్లయితే మరి ప్రయోజనం ఉండదు, ఆశీర్వాదం ఉండదు. చదువుకోండి. మొదటి కొరిదీలకు రాసిన పత్రిక, మొదటి కొరిదీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనం. మొదటి కొరింది మొదటి అధ్యాయం. మైక్ దగ్గర ఉన్నవారు చదివితే అందరికీ వినిపిస్తుంది. మొదటి కొరింది మొదటి అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. హల్లెలూయా. సహోదరులారా, సహోదరులారా, మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపును చూడుడి. మన యొక్క పిలుపు ప్రియులారా సాధారణమైనటువంటి పిలుపు కాదు. ఈ లోకములో నుంచి ఆయన మనల్ని ప్రత్యేకించారంటే, పిలిచారంటే ఏదో నామకార్థంగా ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములను ఇచ్చి చివరిగా నరకానికి మనల్ని త్రోసివేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన మనల్ని పిలవలేదు. ఇక్కడ తిరగకూడదు అటు. మరోసారి చదవండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపును చూడుడి. మీ యొక్క పిలుపుని మీరు చూచినట్లయితే చాలా శ్రేష్టమైనటువంటి పిలుపు. అనేక ప్రాంతంలో నుంచి మీరు ఇక్కడ వచ్చి ఉన్నారు. ఇంతకు మునుపు నేను చెప్పిన్నాను, మీ అంతటా మీరు ఇక్కడ రాలేదు. ఏదో ఇక్కడ ఈ లోక రీతిగా ఆదాయములు లాభాలు దొరుకుద్దని మీరేమాత్రం రాలేదు. ఈ లోకములు ఉన్నటువంటి ఆదాయములన్నీ లేదా ఈ లోకములు ఉన్నటువంటి లాభకరమైనటువంటి కార్యములన్నీ నిలవదు. ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు ఒకనాడు మిమ్మల్ని చేయి విడిచిపెట్టును. ఈ లోకములు ఉన్నటువంటి ధనధాన్యములను చూడండి, ఒకనాడు మిమ్మల్ని చేయి విడిచిపెట్టును. లేదా ఈ లోకములు ఉన్నటువంటి ఘన కార్యములను చూడండి, ఒకనాడు మిమ్మల్ని చేయి విడిచిపెట్టును. ఎక్కువ మీరు లోకములు ఉన్నటువంటి స్నేహితులు మీరు చూస్తున్నారు, వారు మిమ్మల్ని ప్రేమించవచ్చును లేదా మీరు వారిని ప్రేమించవచ్చును. అవన్నీ వారందరూ ఒకనాడు మిమ్మల్ని చేయి విడిచిపెడతారు. ప్రియులారా, ఈ లోకములు ఉన్నటువంటి సుఖ సంతోషములు చూస్తున్నారు కదా, ఈ సుఖ సంతోషములు ఒకనాడు మిమ్మల్ని చేయి విడిచిపెట్టును. కనుక ఈ లోకములు ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి సంతోషముల నుండి మిమ్మల్ని ఆయన విడిపించి విడుదల చేసి దైవ సన్నిధానానికి తీసుకుని వచ్చి ఉన్నాడంటే ఆ పిలుపులో ఒక శ్రేష్టమైనటువంటి కార్యం కలదు. అందుకే అదే పరిశుద్ధ గ్రంథములు మనం చదువుతున్నాము. మీ యొక్క పిలుపును, మీ యొక్క ఏర్పాటును మీరు ఒక్కసారి పరిశీలించుకోండి. దేవునికి స్తోత్రం. నేను ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నాను, దగ్గరున్న వారు మీరు ఎవరైనా చెప్పవచ్చును. ఆయన మిమ్మల్ని ఎందుకు పిలిచాడు ఎవరైనా చెప్పండి చూద్దాం. దూరంగా ఉన్నవారు చెప్పలేరు, ఇక్కడ ఉన్నవారు చెప్పవచ్చును. అందుబాటులో ఉన్నవారు ఎవరైనా చెప్పండి చూద్దాం. 4 రోజులు సాంబార్ అన్న తినేసి వెళ్ళాలి, రావాలి, రండి అని ఆయన పిలిచాడా ప్రభు ఇక్కడ? 4 రోజులు లోకస్తులైతే ఇక లోకరీతిగా ఎన్నెన్నో సుఖ సంతోషాలు పొంది వెళ్ళుటకు ఈ విధంగా రావచ్చును. మనకు అటువంటి సంతోషం లేదు. ఎవరైనా చెప్పండి, సేవకులైనా పర్లేదు, నూతన సెలవులు చేర్చుకున్నట్టుక. సరే, ఇక్కడ సేవకులు చెప్పగలరా? సరే బ్రదర్స్, బ్రదర్స్ చెప్పండి. ఏమిటి పరిపూర్ణత పరచటగా? దేవునికి స్తోత్రం. ప్రియులారా, మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపు సాధారణమైనటువంటి పిలుపుతో ఆయన పిలవలేదు. ఈ లోక రీతిగా మీకు నేను డబ్బులు ఇస్తాను రండి అని పిలవలేదు. ఒకనాడు నేను ఒక దయ్యాన్ని వెళ్ళగొడుతూ ఉన్నాను. ఆ దయ్యం చెప్తోంది, నీకు ఏమి కావాలి అడుగు, ఎన్ని కోట్ల డబ్బులు కావాలి అడుగు. అయితే
ఒక కార్యం చేస్తే చాలు నాకు లోబడిపో నాకు మాత్రం లోబడిపో నీకు ఎన్ని కోట్ల డబ్బులు కావాలా నేను ఇచ్చేస్తాను తెల్లవారే లోపల నేను ఇచ్చేస్తాను నీకు అటువంటి పిలుపు కానే కాదు హల్లెలూయా ప్రియులారా ధనము మన యొక్క స్వాస్థ్యము కానే కాదు ఈ లోకములో ఉన్నటువంటి ఆదాయములు లాభకరమైనటువంటి కార్యములన్నీ మన నిరీక్షణ కానే కాదు ఇవన్నీ ఒకనాడు మనల్ని చేవిడిచిపెట్టును ఆయన మనల్ని పిలిచినటువంటి ఉద్దేశం ప్రియులారా పరిశుద్ధ గ్రంథమును మీరు చదివి చూడండి ఎందుకు ఆయన మనల్ని పిలిచాడు మీరు ఇక్కడ చాలా మంది కూర్చొని ఉన్నారు కొంతమంది నిలబడి చూస్తూ ఉన్నారు మిమ్మల్ని ఆయన ఎందుకు ఇక్కడ పిలుచుకొని వచ్చాడు మీకు ఎందుకు ఇటువంటి రక్షణ ఆయన ఇచ్చి ఉన్నాడు అనేటువంటి విషయం ఇంకా మీకు తెలవడం లేదు కొందరేమో సియోనుకి లేదా యెరూషలేముకి చేర్చాలనియో కొందరేమో పరిపూర్ణతలోనికి నడిపించాలని చెప్పి ఉన్నారు తప్పేమీ లేదు అయితే ఆయన మనల్ని పిలిచినటువంటి ఉద్దేశం వేరు దేవునికి స్తోత్రం సమయం లేదు గనుక ఇంకా ముప్పావు గంట ఎందుకంటే ఈరోజు ఆదివారం తొమ్మిది గంటలకు ఆరాధన ఎనిమిది గంటల గంటలకు అలా ఊహించాలి మేము రెండవ ఆరాధన తొమ్మిది గంటలకు ప్రారంభం కనుక నేను క్లుప్తం క్లుప్తంగా చెప్తున్నాను దయచేసి మీరు ఆలకించండి వినండి చదువుకున్న వారు నోటు పెన్సిల్ తెచ్చుకొని ఉన్నట్లయితే మీరు రాసుకుని ఇంటికి వెళ్ళి చదవండి చదివి ధ్యానించండి మిమ్మల్ని ఆయన పిలిచినటువంటి పిలుపు ఎటువంటి పిలుపు అని మాత్రం గ్రహించండి నామకార్థంగా మాత్రం మీరు చూడకండి నామకార్థంగా మాత్రం ఆలకించకండి మనోనేత్రములను దేవుని యొక్క వాక్ వచనం దగ్గర ఉంచండి దైవ ఉద్దేశమును మీరు గ్రహించండి దేవునికి స్తోత్రం మరోసారి ఆ వచనం చదువుకుందాం సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి మిమ్మును పిలిచినటువంటి పిలుపును చూడుడి మీ యొక్క పిలుపు సాధారణమైనటువంటి పిలుపు కాదండి ఒకవేళ ఈ లోకంలో మీరు బీదలుగా ఉండవచ్చును ఏమీ లేనటువంటి వారు ఉండవచ్చును ఏమీ లేనటువంటి వాతావరణంలో మీరు ఉండవచ్చును మీకు ఈ లోక రీతిగా ఎటువంటి ఘనత లేనటువంటి వాతావరణం కలిగి ఉండవచ్చును ఐశ్వర్య ధనము లేనటువంటి వాతావరణం కలిగి ఉండవచ్చును వాటిని గురించి మీరు చింతించవలసినటువంటి అవసరమే లేదు దేవునికి స్తోత్రం ఆయన మిమ్మల్ని పిలిచినటువంటి ఉద్దేశమును గూర్చి పరిశుద్ధ గ్రంథముల చదివినట్లయితే ఆరు రకాలైనటువంటి ఉద్దేశం కలిగియే ఈ యొక్క గొప్ప పిలుపును ఆయన మీకు ఇచ్చాడు హల్లెలూయా చాలా మంది ఇంకా హల్లెలూయా చెప్పడానికి ఓపిక రావట్లేదు గొప్ప ఉద్దేశంతో నన్ను పిలిచాడని చెప్పేవారు చేతుల పైకైతే హల్లెలూయా చెప్పండి హల్లెలూయా ప్రియులారా మిమ్మల్ని పిలిచినటువంటి ఉద్దేశం ఎన్ని కార్యములు ఉన్నట్లు చెప్పాను ఎన్ని కార్యములు అలా వేలెత్తి చూపించండి ఎనిమిదియా తొమ్మిదియా ఆరా సరే దేవునికి స్తోత్రం ఆరు రకాలైనటువంటి కార్యములు మీకు ఇచ్చటకై ఈ యొక్క పిలుపుని మీకు ఇచ్చాడు కనుక ఈ యొక్క పిలుపుని ఏర్పాటుని మీరు గ్రహించుకొని ఈ చివరి దినముల్లో భయముతోను వణుకుతోను మీరు జీవించండి దేవునికి స్తోత్రం మొదటిగా ప్రియులారా మిమ్మల్ని ఆయన ఎందుకు పిలిచాడంటే రెండు తెసలోని పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచనం చదువుకుందాము రెండు తెసలోని పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచనంలో చదివినట్లయితే ఆయనకు గొప్ప రక్షణ కొరకు ఆయన మనల్ని పిలిచాడని రాయబడి ఉన్నది మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను చూశారు కదా ఇలాగ మీరు రక్షింపబడవలననియో రక్షింపబడి ఆయనకు మహిమను పొందవలనని అందుకే ఆయన మిమ్మల్ని పిలిచాడు దమ్మా కూర్చో ఇప్పుడు అలా ఎందుకు ఒకళ్ళు నాకు తీసుకొస్తున్నారేమో చెరుకు హల్లెలూయా ఆయన మనల్ని పిలిచినటువంటి ఉద్దేశం ప్రియులారా ఆయన యొక్క మహిమను పొందవలనని అనగా
రక్షణ నిమిత్తము. రక్షణ అని చెప్పేటప్పుడు ప్రియులారా, ఈ లోకములో ఉన్నటువంటి వారు మరి రక్షణ సువార్త స్వస్థ సభలన్నీ జరుపుతారు, కేవలం ఈ లోకం వరకే. ఈ లోకంలో ఒకవేళ మీరు రక్షింపబడి ఉండవచ్చును, ఆ రక్షణ ద్వారా మాత్రం దేవునికి మహిమను మీరు పొందలేరు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహిమను మీరు పొందవాలంటే మీ యొక్క పిలుపు, మీ యొక్క పిలుపును ఏర్పాటును గ్రహించుకొని భయంతోనూ భక్తితోనూ దేవుని యొక్క వాక్యానుసారంగా నడిచి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి అడుగుజాడల్లో నడిచి మీరు ఆ విధంగా జీవించినట్లయితే దేవుని యొక్క మహిమను పొందుకుంటారు. ఏదో నామకార్థంగా బాప్తిసం పొందడం, నామకార్థంగా మరి గుడికి రావడం, నామకార్థంగా మరి ఏదైనా సహాయములు సత్క్రియలు చేయడం, తర్వాత దైవ సన్నిధిని వెతకకుండా వారి ఇష్టానుసారంగా జీవించడం, ఆ విధంగా మీరు ఉన్నట్లయితే దేవుని యొక్క మహిమను మీరు పొందుకోలేరు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహిమను మీరు పొందవాలంటే ఈ లోకములు ఉన్నంత కాలం వరకు ప్రభు యొక్క అడుగుజాడల్లో మీరు నడుచుటకు ఆయన మొదటిగా పిలిచాడు. మరోసారి చదవండి 2 తెసలోనికేర్ 2:14. మీరిలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచెను. సువార్త వలన మిమ్మను ఆయన పిలిచాడు. కనుక ప్రియులారా, ఈ లోకములో ఉన్నత కాలం వరకు ఏదో ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదముల కొరకు ఈ యొక్క క్రైస్తవ జీవితం మీరు చేయకండి. ఈ లోకములు ఉన్నటువంటి ఘనతల కొరకు లేదా ఆశీర్వాదముల కొరకు మీరు ఆ విధంగా ఈ యొక్క రక్షణకి రాకండి. ఆయన మనల్ని పిలిచినటువంటి ఉద్దేశం ప్రియులారా క్రీస్తు యొక్క మహిమను పొందవలనని. అందువల్లనే 1 యోహాను 3:3 చదివినట్లయితే క్రీస్తు యొక్క మహిమను మనం పొందుకుంటామనేటువంటి నిరీక్షణ కలిగినటువంటి యోహాను సంఘమును చూచి ఈ విధంగా మాట్లాడి ఉన్నాడు. ప్రియులారా, పిల్లలారా, ఇక మనం ఎలాగుందమో. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనకి మీదట ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగాని ఆయన చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఆయన పోలి ఉండవాలంటే ఈ రోజుల్లో మనం జీవించినప్పుడు ఆయన పోలికగానే మనం ఉండాలి. దేవుని స్తోత్రం. ఆయన పోలికగా ఉండాలంటే ఏమి చేయాలి? దేవునికి స్తోత్రం. ఒకరోజు ఒక తల్లిగారి దగ్గర అడిగాను, అమ్మ ఆయన పోలికగా మనం ఉండాలి, మీరు ఉండగలరా అని అడిగాను. ఆ తల్లి అన్నారు, నేను ఎక్కడ ఉంటానండి, నా యొక్క మూతి ఏమో వంకర తీరిపోయి ఉంది, నా యొక్క ముక్కు ఏమో కొంగ ముక్కులాగుంది, నేనెక్కడ ఆయనలాగా ఉండేది. నీకు కొంగ ముక్కులా ఉన్నా పర్వాలేదు, మూతి వంకర తిరిగిపోయినా పర్వాలేదు. ప్రియులారా, ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి వాతావరణం కాదు, క్రీస్తు యొక్క అడుగుజాడలలో నడిచి దేవుని యొక్క పరిపూర్ణతను చెంది నీవు జీవించినట్లయితే యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన వలె మార్పు చెందుతారు, ఆ మహిమను మీరు పొందుకుంటారు. అందుకే ఈ యొక్క రక్షణకి ఆయన మిమ్మల్ని పిలిచారు. దేవునికి స్తోత్రం. రక్షణ అని చెప్పేటప్పుడు 2 రకాలుగా మనం చదవచ్చును. మొదటిగా మనం పాపము నుండి రక్షింపబడుచున్నటువంటి రక్షణ ఒకటి ఉన్నది, తర్వాత నిత్య రక్షణ అని చెప్పేది కూడా ఒకటి ఉంది. పాపము నుండి మనం విడుదల పొందుచున్నాము కదా, ఈ యొక్క విడుదల అని చెప్పేది ఈ లోకములు ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ కూడా అనుభవించవచ్చును. ఎక్కడ చూడండి, రక్షణ సువార్త సభలు ఈ విధంగా సభలు రాసి మరి పెట్టుకుంటూ ఉన్నారు. పాపము నుండి మాత్రం మనం విడుదల పొందినంత మాత్రం కాదు, యేసుప్రభు వచ్చినటువంటి ఉద్దేశం ఆ ఉద్దేశంగాను ఉండవచ్చును, కానీ రెండవది ఆయన యొక్క మహిమను మనకు అనుగ్రహించి ఆయనతో పాటు సదాకాలం ఉంచుటయే నిత్య రక్షణ అని చెప్పేది. దేవుని స్తోత్రం. ఈ మొదటి రక్షణను గురించి 1 తిమోతి పత్రిక ప్రియులారా 1:15 చదివినట్లయితే ఆ కార్యమును మనం చూడవచ్చును.
పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. చాలు కనుక ప్రియులార ఈ యొక్క రక్షణ మనం పొందవచ్చును. యేసు ప్రభు కూడా ఈ లోకమునకు వచ్చినటువంటి ఉద్దేశం ఎన్నో ఉద్దేశములు కలదు, అయితే ఆ ఉద్దేశంలో ఈ యొక్క ఉద్దేశం కూడా కలదు. అందువల్లనే మనం నిన్న కాక మొన్నటి దినం మనం గ్రహించున్నాం సాయంత్ర సమయం యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చినటువంటి ఉద్దేశముల్లో ఒకటి ప్రతి మనుషులకి రక్షణ ఇచ్చుటకై. చదవండి మత్తయి సువార్త 1:21 ఆ కార్యమును గమనించవచ్చును. ఆమె కుమార్ని కొనను తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించిన గనుక ఆయన యేసు ప్రభు ప్రతి వాని రక్షించును. అందుకు ఆయన వచ్చాడు. అయితే ఈ యొక్క రక్షణ మాత్రం మీరు అనుభవించి తర్వాత మీ ఇష్టానుసారంగా జీవించడం కాదు. బాప్తిసం పొందిన తర్వాత మీ ఇష్టానుసారంగా జీవించినట్లయితే దేవుని యొక్క మహిమను మీరు పొందుకోలేరు. ప్రియులారా, అందుకే మనం మొదటిగానే మనం చదివినాం ఆయన మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపును చూడుడి. ఆయన ఎందుకు పిలిచారంటే దేవుని యొక్క మహిమను మీకు అనుగ్రహించవలనని ఈ యొక్క గొప్ప పిలుపుతో పిలిచాడు. నేను ఆ మహిమను పొందుకుంటాను, ఆ నమ్మకం ఆ నిరీక్షణ నాకు కలదు అని చెప్పి వారి చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంతేకాదు ఇంకొక రక్షణ గురించి కూడా మనం చదవచ్చును. అది నిత్య రక్షణ అని మనం చూడవచ్చును. చదవండి మత్తయి సువార్త 24:12 అక్కడ ఒక రక్షణ గురించి రాయబడినది. మత్తయి సువార్త 24:12 అంతవరకు సహించిన వాడెవడో వాడి రక్షింపబడిను. కనుక మీ యొక్క జీవితంలో శోధనలు కష్టాలు శ్రమలు నిందలు అవమానములు ఈ లోకములు ఉన్నటువంటి సమస్యలు ఇవన్నిట్లోనూ మీరు నిలకడగా దేవునికని మాత్రం మీరు జీవించినట్లయితే ప్రియులారా నిత్య రక్షణ మీకు లభిస్తుంది దొరుకుతుంది. కనుక మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపును మీరు ఎప్పటికీ మర్చిపోకండి. ఏదో ఈ లోకరీతిగా లోక ఆశీర్వాదములు పొందుట కొరకు మేము బాప్తిసం పొందుకున్నాము. నేను ఒక తల్లిగారిని నేను అడిగాను, తల్లిగారు మీరు ఎందుకు బాప్తిసం తీసుకున్నారని నేను అడిగితే ఆ తల్లిగారు ఏమన్నారు తెలుసండి, ఏమి లేదండి నాకు చీర జాకెట్లు ఇస్తామన్నారు అందుకే నేను బాప్తిసం తీసుకున్నానన్నారు. చూశారు కదా, దేవునికి స్తోత్రం. ఇంకొక ఆయన్ని నేను అడిగాను, బాబు మీరెందుకు బాప్తిసం తీసుకున్నారు అని నేను అడిగితే ఏమీ కాదండి, మరి మా ఈ సంఘంలో మాకు ఉద్యోగం ఇస్తారని చెప్పారు, ఆ ఉద్యోగం కొరకు నేను బాప్తిసం తీసుకున్నాను. టీచర్ ఉద్యోగం ఇస్తామన్నారు, బాప్తిసం తీసుకుంటే ఇస్తామన్నారు, నేను అందుకే బాప్తిసం తీసుకున్నాను. ప్రియులారా దేవుని యొక్క పిలుపు అని చెప్పేది అటువంటిది కాదు. ఈ లోకములు ఉన్నటువంటి కార్యములన్నీ ఒకనాడు నశించిపోవును. ఈ లోకములు ఉన్నటువంటి ఆశీర్వాదములన్నీ ఒకనాడు నశించిపోవును. ఆయన మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపు ఉద్దేశం ప్రియులారా ఆయన యొక్క మహిమను మీకు ఇవ్వవలనని. ఆ నమ్మకం కలిగిన వారు నిరీక్షణ కలిగిన వారు ఇంకొకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, ఇంక సమయం లేదు కనుక ఈరోజు ఆదివారం 9 గంటలకు ఆరాధన కనుక మేము క్లుప్తంగా ఒక 2-3 విషయాలు మాత్రం చెప్పి నేను సమాప్తం చేస్తాను. మీరు ఈ యొక్క మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపుని మాత్రం గ్రహించుకొని మీరు ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత ఆ దర్శనంతో ఆ గ్రహింపుతో మీరు జీవించండి. ఇప్పుడు చెప్పండి మిమ్మల్ని పిలిచిన ఉద్దేశం దేనికి దేనికి దేనికి? ప్రభు యొక్క మహిమను పొందవలనని. హల్లెలూయా. అదే మనకు అనుగ్రహించే రక్షణ. ప్రియులారా ఈ లోకంలో ఒకవేళ పాపము నుండి మనం విడుదల పొంది ఉండవచ్చును, రక్షింపబడి ఉండవచ్చును, అంత మాత్రం ప్రభు యొక్క మహిమను పొందలేము. రక్షింపబడిన పిదప్ప
పిమ్మట మనం క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడిచి క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడినటువంటి ఉపదేశానుసారంగా జీవించి పరిపక్వం చెంది ప్రభువు రాకడలో ఎత్తబడినప్పుడు ఆ మహిమను మనం పొందుకొంటున్నాం. ఈ యొక్క మహిమను మనం అనుభవించటకై పొందుటకై ఈ గొప్ప పిలుపుతో మనల్ని పిలిచాడు. హల్లెలూయా. మరోసారి ఆ వచన చదవండి. కొరింథీయులకు రాసిన పత్రికలు చదివాము కదా. సహోదరులారా, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. దేవునికి స్తోత్రం. మీ యొక్క పిలుపు ప్రియులారా, క్రీస్తు యొక్క మహిమను మీరు పొందవలనని ఆ మిమ్మల్ని పిలిచాడండి. దేవునికి స్తోత్రం. కనుక మీరు శారీరకంగా మీరు మూతి వంకర పోయి ఉండవచ్చును, లేదా ముక్కు కొంగ ముక్కు లాగా ఉండవచ్చును, ఏదైనా పర్వాలేదు. దేవునికి స్తోత్రం. క్రీస్తు యొక్క మహిమను పొందుటకు ఈ రోజులో మీ యొక్క ప్రాణ ఆత్మ శరీరమును సమర్పించండి. యేసు యొక్క అడుగు జాడల్లో నడవండి. అదే సత్యము. దేవునికి స్తోత్రం. అంతేకాదు, ఆయన మనల్ని పిలిచినటువంటి పిలుపుని ఇంకొక రీతిగాను ఇంకొక కారణమును చూడవచ్చును. ఆయన గొప్ప మహిమనిచ్చటకు మాత్రం కాదండి, సమాధానముగా ఉండటకి, ఎప్పుడు సమాధానంగానే ఉండటానికి ఆయన మనల్ని పిలిచాడని మనం చూడవచ్చును. చదవండి మొదటి కొరింథీ పత్రిక 7:15 చదువుకోవచ్చును. మొదటి కొరింథీ 7:15 సమాధానంగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. మిమ్మల్ని ఎందుకంటే పిలిచాడు. ఇప్పుడు ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి? ఆయన ఉద్దేశం ఏమిటి? గట్టిగా చెప్పండి. ఏ సమాధానం? మాకు డబ్బు లేదు, ఏమీ లేదు, సరైన ఇళ్ళు వాకులు లేవు, ఇంకే సమాధానం అంతేనా? ఒకవేళ ప్రియులారా, ఈ లోకంలో మీకు డబ్బు లేకుండా ఉండవచ్చును, సరి అయిన ఇల్లు వాకులు లేకుండా ఉండవచ్చును. దేవునికి స్తోత్రం. అందువల్ల మీ యొక్క సమాధానమును మీరు కోల్పోకండి. సమాధానమును ఆయన మనకు అనుగ్రహించుటకై, సమాధానంగా ఉండుటకై మనలను ఈ లోకంలో పిలిచాడు. దేవుని యొక్క సమాధానమును మనం పొందుచున్నాము. కొలొస్సి పత్రిక 3:15 చదివినట్లయితే క్రీస్తు తన యొక్క ప్రజలందరికీ తన యొక్క సమాధానము ఇచ్చున్నాడు. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ యొక్క హృదయముల్లో ఏలుచుండనియుడి. కనుక ఈ లోకరీతిగా ఒకవేళ మీకు ఏమీ లేకుండా ఉండవచ్చును, సరి అయినటువంటి ధన ధాన్యం లేకుండా ఉండవచ్చును, ఆస్తులు పాస్తులు లేకుండా ఉండవచ్చును, సరి అయినటువంటి వస్త్రములు లేకుండా ఉండవచ్చును, ఇళ్ళు వాకులు లేకుండా ఉండవచ్చును, లేదా అందము సౌందర్యం లేకుండా ఉండవచ్చును, లేదా చదువు జ్ఞానం లేకుండా ఉండవచ్చును. ఇందువలన కాదండి ప్రియులారా, మిమ్మల్ని పిలిచినటువంటి ఉద్దేశం సమాధానం. దేవునికి స్తోత్రం. సమాధానంగానే ఉండేటట్టు మనల్ని పిలిచాడు. సమాధానం అని చెప్పేటప్పుడు అనేక రీతిగా మనం చదవచ్చును, గ్రహించవచ్చును. దేవునికి స్తోత్రం. ఏనాడు మానవుడు పాపం చేసి ఉన్నాడో ఆనాడు మానవునికి సమాధానం లేకుండా పోయింది. ఆది కాలంలో దేవునితో సంచారం చేసినటువంటి వ్యక్తి, దేవునితో సమాధానం అన్యోన్యంగా జీవించినటువంటి వ్యక్తి, దేవునికి స్తోత్రం. మానవుడు పాపం చేసిన తర్వాత మానవునికి సమాధానం లేకుండా పోయింది. మానవుడు పడిపోటుకు మునుపు 7 రకాలైనటువంటి ఆశీర్వాదములు ఇచ్చాడు దేవుడు మనుషునికి. అయితే ఏనాడు మానవుడు పాపం చేశాడో 7 రకాలైనటువంటి ఆశీర్వాదములు తొలగిపోయింది. సమాధానం లేకుండా మనుషుడు జీవించాడు. అయితే యేసు ప్రభు ఎప్పుడు లోకమునకు వచ్చాడో, వచ్చిన తర్వాత ఆయన రక్తము కార్చుట వలన మానవునికి ఇప్పుడు సమాధానం. దేవునికి స్తోత్రం. ఎఫేసీలకు రాసిన పత్రిక 2:14 చదివినట్లయితే ఆయన మన సమాధానమై ఉండి, ఆయన మన సమాధానమై ఉండి, చూశారు కదా, ఆయన మన సమాధానమై ఉండి. ప్రియులారా, ఆయన పేరే సమాధాన ప్రభు. ఆయనలో సమాధానం ఉంది.
ఎవరెవర ఆయన నమ్ముచున్నారో ఎవరెవర ఆయన విశ్వసించున్నారో ఎవరెవర ఆయన ఒప్పుకొనుచున్నారో ఎవరెవర ఆయన యొక్క పిలుపును అందుకొనుచున్నారో వారందరికీ ఆయన సమాధానంగానే ఉన్నాడు కనుక ఇప్పుడు మీరు రక్షింపబడిన తర్వాత నాకు సమాధానం లేదని చెప్పకండి మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపును ఒకసారి చూడండి దేవునికి స్తోత్రం దేవుడు మిమ్మల్ని పిలిచినటువంటి ఉద్దేశం సమాధానంగా ఉండుటకే ఎప్పుడు సమాధానంగానే ఉండుటకే యేసు ప్రభు కూడా ఇదే లోకములో సంచారం చేసినటువంటి రోజుల్లో మరి సేవ చేయించినటువంటి దినముల్లో ఒక పట్టణాన్ని చూచి ఈ దినమందైనను సమాధాన సంబంధమైనటువంటి సంగతులను నీవు తెలుసుకునినట్లయితే నీకు ఎంతో మేలు అని ఏడ్చాడు కన్నీళ్లు విడిచారు ఈ రోజులు కూడా చాలా మందిని చూచి ఆయన కన్నీళ్లు విడుస్తున్నారు ఎందుకంటే మానవులు సమాధానం లేకుండా ఉన్నారు చదవండి లూకా సువార్త 19:41-42 ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడలా నీకెంతో మేలు కానీ ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రజలారా ఎవరెవరు ఆయన్ని విశ్వసించకుండా ఇంకా ఉన్నారో ఆ సమాధానం మీకు మీ యొక్క కళ్ళకు మరుగానే కనబడుచున్నది ఈ దినముల్లో నీవు ఆయనను విశ్వసించినట్లయితే మనో నేత్రములతో ఆయన చూచినట్లయితే ఆయన స్వీకరించినట్లయితే అంగీకరించినట్లయితే క్రీస్తు యొక్క సమాధానమును పొంది మీరు సమాధానంగా ఉండగలరు ఒకవేళ ఈ లోకరైతే ఏమీ లేకుండా ఉండవచ్చును ఈ లోక సంబంధమైనటువంటి ఆదాయములు లాభకరమైన కార్యములు లేకుండా ఉండవచ్చును అందువల్ల సమాధానం లేదని మాత్రం చెప్పకండి క్రీస్తు అనుగ్రహించిన సమాధానం మీ హృదయములో ఏలచుండనివ్వండి దేవునికి స్తోత్రం దేవునితో మీరు సమాధానంగా ఉన్నట్లయితే మీ జీవితం అంతే సమాధానంగానే ఉండును యేసుప్రభు సమాధానం ఇచ్చుటకే ఆయన లోకమునికి వచ్చాడు అందుకే మిమ్మల్ని ఆయన పిలిచాడు అందువల్లనే ఇంకొక చోట మీరు చదివి చూడండి ఎబ్రీలకు రాసిన పత్రిక 12:14 ఏమి మనం అందరితో సమాధానంగా ఉన్నట్లయితే అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి ప్రియులారా మనం దేవునితో సమాధానం కలిగి ఉన్నట్లయితే మనుషులతోనూ సమాధానం కలిగి ఉంటాం కారణం ఏంటంటే ఆయన మనల్ని పిలిచినటువంటి పిలుపు చాలా గొప్ప పిలుపు అది దేవునికి స్తోత్రం కనుక మీరు ఈ దినముల్లో దేవునితో సమాధానం పొంది వెళ్ళండి ఆయన మిమ్మల్ని పిలిచి ఉన్నారని గ్రహించినట్లయితే మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మకస్తుడని విశ్వసించినట్లయితే నమ్మినట్లయితే ఈ రోజుల్లో మీ ప్రాణాత్మ శరీరమును సమర్పించి ప్రభువా నీవు నన్ను పిలిచినటువంటి ఉద్దేశం సమాధానంగా ఉండుటకే నీవు నన్ను పిలిచి ఉన్నావు కనుక సమాధానం లేకుండా నేను ఉండుట కారణం కొన్ని పాప సంబంధమైనటువంటి కార్యములు నాలో ఉండుట వలన నేను సమాధానం లేకుండా ఉన్నాను మీతో నేను సమాధానంగా లేకుండా ఉన్నాను తర్వాత నా అంతటా నేను సమాధానంగా నేను లేకుండా ఉన్నాను ఈరోజు ఉదయకాల సమయం నా యొక్క పిలుపు నేను గ్రహించుకొనుచున్నాను కనుక నీ యొక్క సమాధానంతో నన్ను నింపండి మీ సమాధానంతో నన్ను నింపి పంపించండి ఈ సంవత్సరం అంతయు ఆ సమాధానం నా హృదయముల్లో ఉండనివ్వండి ఆ సమాధానం కావాలని అవసరం అని చెప్పి వారి చేతులపై కదా హల్లెలూయా చెప్పండి ఇంకొకసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా ప్రియులారా ఈ యొక్క సమాధానమును మీరు పొందుకొని వెళ్ళండి ఈ మహాసభలు అయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చూడండి ఒకవేళ ఈ లోకరీతిగా ఇంటి దగ్గర కొదువు కొరతలు కలిగి ఉండవచ్చును అయితే దేవుని యొక్క సమాధానం మీ యొక్క హృదయంలో ఉన్నట్లయితే మీరు సంతోషంగా ఉంటారు కష్టములు వచ్చినను మీకు సంతోషమే శోధనలు వచ్చినను మీకు సంతోషమే శరీరంలో అనారోగ్యములు వచ్చినను సంతోషమే దేవునికి స్తోత్రం కొందరేమో మంచి విశ్వాసులని చెప్పుకుంటూ ఉంటారు పాత వాళ్ళని చెప్పుకుంటూ ఉంటారు
మేము చాలా సంవత్సరం నుంచి మేము విశ్వాసులం అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే మరి కొన్ని సోదరుల కష్టాలు వచ్చేదని అనుకోండి, లేదా తమ శరీరంలో ఏదైనా వ్యాధులు బలహీనతలు మరి కష్టాలు వచ్చేదని అనుకోండి, వెంటనే ఆసుపత్రులకు వెళ్ళటం, సమాధానం లేకుండా ఉండటం. దేవునికి స్తోత్రం. నేను 3 నెలల కిందట ఆసుపత్రికి వెళ్ళాను. అంటే నేను ఆసుపత్రికి అంటే నేను వ్యాధి, నాకు వ్యాధి కలిగి వెళ్ళలేదండి. నేను ఆసుపత్రికి వెళ్ళానంటే మీరు అనుకోవచ్చు ఏదో వ్యాధి వచ్చిందేమో, ఈయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారని అనుకోకండి. దేవునికి స్తోత్రం. ఒక విశ్వాసికి బాగోలేదని చూడటానికని వెళ్ళాను. డాక్టర్ గారు చెప్పేశారు ఇంకా 3 రోజులే ఈయన యొక్క ఆయుష్కాలము అని. దేవునికి స్తోత్రం. నేను అడిగాను ఆ వ్యక్తిని చూచి, బ్రదర్ బాగున్నారా, సమాధానంగా ఉన్నారా, మీరు ఎక్కడ ఉండవలసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడ వచ్చి పండుకొని ఉన్నారు, సమాధానంగా ఉన్నారా అని నేను అడిగాను. అయ్యా నేను బాప్తిసం పొందిన తర్వాత నా జీవితంలో ఇదే మొట్టమొదటిసారిగా ఈ చోటుకు వచ్చాను, వచ్చినప్పటి నుండి నాకు సమాధానం లేదు. ఆయన చెప్పినటువంటి మాట ఇంత క్రితం ఎన్నో రకరకాలైనటువంటి జబ్బు వ్యాధులు వచ్చినప్పటికీ నేను ఈరోజు కళ్ళు మూసుకున్నా కూడా దేవునితో ఉంటాను అనేటువంటి సంతోషం కలిగి ఉన్నాను. మా వాళ్ళేమో నా కాళ్ళు చేతులు కట్టేసి ఇక్కడ తీసుకొచ్చి పారేశారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరములు నేను పరిగెత్తినటువంటి పరుగు ప్రయాసం వ్యర్థమని గ్రహించి నేను నెమ్మది లేకుండా ఉన్నాను, నాకు సమాధానమే లేదు. విశ్వాసులు గమనించండి, ప్రియులారా మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపు ఏమిటి? ఇప్పుడు చెప్పండి, నోరు తెరి చెప్పండి, ఎందుకైనా పిలిచాడు? గట్టిగా చెప్పండి, ఇంకొకసారి చెప్పండి, దేవుని యొక్క సమాధానం నా హృదయంలో కలదు అని చెప్పేవారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మొదటి తెసలోని పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో చదివినట్లయితే, ప్రియులారా అదే సమాధానంతో మనం జీవించటకు ప్రయాసపడదాము. మనము ఈ లోకంలో కూడా అందరితో కలిసి, అందరితో కలిసి సమాధానం కలిగి ఉండాలి, దేవునితో సమాధానం కలిగి ఉండాలి, నడిపించే వాళ్ళతోనే సమాధానం కలిగి ఉండాలి. సమాధానం అని చెప్పేటప్పుడు మన హృదయంలో మాత్రం కాదండి. దేవునికి స్తోత్రం. సమాధానం అని చెప్పేటప్పుడు అనేక రీతిగా మనం దాన్ని గ్రహించవచ్చును. మొదట దేవునితో మన సమాధానం కలిగి ఉండాలి. రెండవది మనల్ని నడిపించే నాయకులతో మనం సమాధానం కలిగి ఉండాలి. మూడవది ఒకరినొకరు సమాధానం కలిగి ఉండాలి. ఈ 3 రకాలైనటువంటి సమాధానం మీ యొక్క జీవితంలో ఉన్నట్లయితే మీ యొక్క హృదయం ఎప్పుడూ చూడండి నెమ్మదిగా నెమ్మదిగా విశ్రాంతిగా సమాధానంగా ఉండును. ప్రభు మిమ్మల్ని ఎప్పుడు పిలిచినని సరే, ఏ రాత్రి పిలిచిన, ఏ పగలు పిలిచినో మీరు సమాధానంగా దేవుని యొక్క మహిమను పొందుకుంటారు. అందుకే మిమ్మల్ని పిలిచారు, సమాధానంగా ఉండుటకే పిలిచారు. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి, హల్లెలూయా. కనుక దేవుని యొక్క సమాధానం పొంది మీరు మీ యొక్క అంతరంగ ఆత్మలో సమాధానంగా జీవించండి. మీ యొక్క పిలుపుని, ఏర్పాటును గుర్తించి స్థిరపరచుకొని జీవించండి. ఈ సంవత్సరంలో ప్రభు అక్కడ ఉన్నట్లయితే దేవుని యొక్క మహిమను మీరు పొందుకోవచ్చును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సమయం లేదు కనుక ఇంకో 1 లేదా 2 కార్యాలు మాత్రమే చెప్తాను. మరోసారి చదవండి, కొరింథీయులకు రాసిన పత్రిక. సహోదరులారా మిమ్మను పిలిచిన పిలుపును చూడుడి. సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. ఇప్పుడు ఎన్ని కార్యాలు చెప్పారు చెప్పండి. మొదటిగా దేనికి ఆయన పిలిచాడని? మహిమను పొందుటకు. రెండవది సమాధానంగా ఉండుటకు. ప్రియులారా మూడవదిగా మనము పరిశుద్ధలముగా ఉండుటకే ఆయన పిలిచాడు. దేనికి? దేనికి? 1 తెస్సలోనికి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదివి చూడండి. ఆయన మనల్ని పిలిచినటువంటి పిలుపును గురించి మనం చదవచ్చును. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిను గాని. చూసారా, ఓ తల్లి కూర్చోండి త్వరగా కూర్చోండి అక్కడ. మరోసారి చదవండి.
పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని పరిశుద్ధులగుటకే మనలను పిలిచెను దేని పిలిచాడు ఆ ఏదో నామకార్తంగా జీవించటకి క్రైస్తవులుగా జీవించట కాదు ఆ మనం పరిశుద్ధులముగా ఉండటకే ఆయన మనల్ని పిలిచాను గాని అపవిత్రులుగా ఉండటకి పిలవలేదు ప్రియులారా ఒకానియొక కాలం మనం అపవిత్రులంగా జీవించాము దేవునికి దూరస్థలంగా జీవించాము హేయమైనటువంటి కార్యములను మనం చేసి దేవునికి శత్రువులుగా జీవించాము పౌలు తన యొక్క జీవితమును అపవిత్రత కలిగినటువంటి జీవితమును గుర్చి సంఘానికి జ్ఞాపకం చేసినప్పుడు ఒకాని యొక్క కాలం మునుపు మనము కూడా అవివేకులంగా జీవించాము అపవిత్రమైనటువంటి కార్యములలో మనం జీవించాము అవిధేయతలుగా జీవించాము నానా రకాలైనటువంటి దురాశలకు బోహములకు దాసులమై బానిసలముగా ఉండి మనం కాలం గడిపాము చదవండి ఆ వచనం ఇటువంటి వారమైనటువంటి మనలను వాటిలో నుంచి ప్రత్యేకపరిచాడు రెండు తిమోతి పత్రిక 3వ అధ్యాయం చదవండి 2వ 3వ వచనం అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసు తీతు పుస్తకం 3:3 తీతు పుస్తకం 3:3 ఎందుకనగా మనము కూడా ఇక్కడ చదువుతున్నారు దయచేసి వినండి ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందు అసూయందును కాలం గడుపుచు అసహ్యులై చూసారా ఏ విధంగా జీవించాము అసహ్యులమై ఒకనొకడు ద్వేషమే చేదు కోపం పోటాటం జగడం కలహం ఇవన్నీ అపవిత్రమైనటువంటి కార్యము ఇటువంటి జీవితం చేసినటువంటి మనలను ఈ లోకములో నుంచి ఆయన ప్రత్యేకించాడు ఇటువంటి జీవితం చేసినటువంటి వారమైనటువంటి మనలను ఆయన కనికరించి పిలిచాడు దేనికి పిలిచాడు ఇప్పుడు మూడవదిగా పరిశుద్ధులుగా ఉండటకు ప్రియులారా మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపును ఒక్కసారి చూడండి అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు మీరు ఇక్కడ వచ్చినటువంటి ఉద్దేశం కూడా ప్రియులారా పరిశుద్ధుల ద్వారా దేవుని యొక్క వాక్యోపదేశములను విని మీ యొక్క జీవితములు ఉన్నటువంటి సమస్త కల్మషము నుండి విడుదల చెంది మీరు పరిశుద్ధతను పొందుకొని మీ జీవితమును నూతనపరచుకొని వెళ్ళటానికి ఇక్కడికి వచ్చారు దేవుని స్తోత్రం నేను పోయిన సంవత్సరం ఇదే మరి మహాసభల రోజుల్లో ఇక్కడ ఒక వ్యక్తిని పిలిచి అడిగాను కొత్త వ్యక్తి ఆయన బాప్తిసం పొందుటకొని నా దగ్గరికి వచ్చాడు అయ్యగారు నేను బాప్తిసం పొందాలి మరి పొందవచ్చునా అని అడిగాడు నేను సరే బాబు పొందవచ్చును అయితే నువ్వు కొత్త వ్యక్తియా పాత వ్యక్తియా ఏ సంఘానికి వెళ్తున్నావు ఏంటి సంగతి నీ యొక్క నడవడికలు ఏమిటి వాతావరణం ఏమిటి అని అడిగితే ఆయన అన్నాడు ఏం తెలుసండి ఆయన అన్న ఉద్దేశం ఏమీ లేదండి ఇక్కడ చాలామంది వస్తారంట వాళ్ళని నేను చూడటానికి వచ్చాను దేనికి వచ్చాడు ఆయన చాలామంది వస్తారంట వాళ్ళని చూడటానికి నేను వచ్చాను మరి వాళ్ళు నేను చెప్పాను బాబు మరి వాళ్ళు చూసుకుని నీ వెళ్ళిపోవచ్చు కదా అని ఎంతమందిని చూడగలుగుతావో వాళ్ళందరినీ చూసుకొని మరి తృప్తిగా నీ వెళ్ళిపోవచ్చు కదా అని నేను కదా ఆ వ్యక్తి యొక్క ఉద్దేశం ఏమిటి చాలామంది వస్తారంట వాళ్ళని చూడటానికి వెళ్తా వచ్చాడంట ఇక్కడ దేవునికి స్తోత్రం మరి ఇప్పుడు బాప్తిసం అడుగుతున్నావు ఏంటి బాబు అని ఏమీ లేదండి నాకు శరీరంలో అస్వస్థత జబ్బు ఒకటి ఉంది బాప్తిసం తీసుకుంటే తగ్గిపోతుందేమో అందుకే నేను బాప్తిసం తీసుకుంటున్నాను అందుకేనా దేవునికి స్తోత్రం ప్రియులారా నిన్నటి దినం రాత్రి సమయం మనకు అనుగ్రహింపబడినటువంటి వాక్యోపదేశంలో బాప్తిసం పొందుటకు చెందినటువంటి ఒక కారణం ఎన్నో కారణములు కలదు బాప్తిసం ద్వారా మనకి నిర్మలమైన మనస్సాక్షి పొందుకొనుటకు
మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చదివినట్లయితే దానికి సాదృశ్యమైన బాప్తిసం మిమ్మల్ని రక్షించుచున్నది. అదేమనగా శరీర మాలిన్యం తీసివేయట కాదు గాని చదవండి. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించినది అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు కాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. కనుక నిర్మలమైనటువంటి మనస్సాక్షి లేకుండా మీరు బాప్తిసానికి ఎవరో వెళ్ళకండి. ఇక్కడ కూడా కొంతమంది మరి బాప్తిసం పొందకుండా ఉంటారు, వారికి దేవుని యొక్క హెచ్చరిక వినండి. సరి అయినటువంటి నిర్మలమైనటువంటి మనస్సాక్షి లేకుండా ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు కొరకు మీరు బాప్తిసం పొందుటకు మాత్రం రాకండి. మిమ్మల్ని ఆయన పిలిచినటువంటి ఉద్దేశం పరిశుద్ధులుగా ఉండుటకే. మీరు పరిశుద్ధులుగా ఉండవాలంటే మొదటిగానే బాప్తిసం పొందినప్పుడే నిర్మలమైన మనస్సాక్షితోనే రావాలి. అప్పుడు మీ యొక్క ప్రాచీన స్వభావములు, ప్రాచీన జీవితము, పాత జీవితము, హేయమైనటువంటి జీవితము, అపవిత్రమైనటువంటి జీవితములు ఇవన్నింటిలో నుంచి మీరు విడుదల చెంది పరిశుద్ధులు అవుతారు. సరి అయినటువంటి శుద్ధీకరణ లేకుండా, సరి అయినటువంటి పశ్చాత్తాపం లేకుండా నామకర్తగా మీరు బాప్తిసం పొంది మీరు వెళ్ళినట్లయితే పరిశుద్ధులుగా మార్పు చెందలేరు. పశ్చాత్తాప చెంది ఒప్పుకోలుతో దైవ సన్నిధికి రండి. మనము మునుపు అవివేకమైనటువంటి జీవితం చేశాము, అసహ్యమైనటువంటి కార్యములు చేసి ఉన్నాము. అటువంటి కార్యము నుండి ఆయన మనల్ని విడిపించారు. గనుక ఆయనకు ఉద్దేశం పరిశుద్ధులుగా ఉండటమే తప్ప వేరే ఉద్దేశంతో మనల్ని పిలవలేదు. ప్రియులారా, మీ యొక్క పిలుపును ఒక్కసారి చూడండి. అందుకే పౌలు చెప్తున్నాడు, మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపును చూడండి. ఆయన ఎదుట మీరు నిలబడవాలంటే అపవిత్రులుగా ఆయన ఎదుట నిలబడలేరు. ఆయన ఎదుట మీరు నిలబడవాలంటే సంపూర్ణమైనటువంటి పరిశుద్ధత కలిగి మీరు జీవించి ఉంటేనే ఆయన ఎదుట నిలబడగలరు. అందుకే యేసు ప్రభు తన యొక్క రక్తమును కార్చాడు. ఎఫేసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో చూడవచ్చును. అటువలే క్రీస్తు కూడా సంఘమును సంఘం అనేటువంటి మాట దగ్గర నన్ను ప్రేమించి అని మీరు చదువుకోవచ్చును. ఒక్కొక్కరు అటువలే క్రీస్తు కూడా నన్ను ప్రేమించి. చూశారు కదా, ఇప్పుడు చదివారు వినారా? మీరు అక్కడ సంగమ అనేటువంటి బహువచనం పెట్టకుండా ఏకవచనములు మీరు చదివి చూడండి. మరోసారి చదవండి. అటువలే క్రీస్తు కూడా నన్ను ప్రేమించి. క్రీస్తు కూడా నన్ను ప్రేమించి. అది కళంకమైనను ముడతయినను. కళంకమైనను ముడతయినను. అట్టిది మరేదైనను లేక. అట్టిది మరి ఏదైనను లేక. పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొని వల్లని. ఆయన తన ఎదుట ఎవరిని నిలబెట్టుకోవాలి? నన్ను అని చదవండి. ఆయన తన ఎదుట నన్ను నిలబెట్టుకొని వల్లని. చూశారు కదా, ఎవరిని నిలబెట్టుకోవాలని. ఒక్కొక్కరు ఇక్కడ నెమ్మదిగా ఉండండి. ఎవరిని ఇక్కడ ముందుకున్న వారు చెప్పండి, ఎవరిని నిలబెట్టుకోవాలని? మమ్ములనా నన్నా? నన్నని చెప్పేవారు హల్లెలూయా చెప్పండి. ఇంకొకసారి చెప్పండి, మరోసారి చెప్పండి, హల్లెలూయా. ప్రియులారా, అందుకే మనల్ని పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండుటకే పిలిచాడు. వేరే ఉద్దేశంతో ఆయన మనల్ని పిలవలేదు. కనుక ఈ రోజుల్లో మీ యొక్క శరీరమును దేవునికి సమర్పణ చేయండి. ప్రాణాత్మ శరీరమును మీరు సమర్పణ చేయండి. ఇంకో ఒక వచనం మాత్రం చదివి మనం సమాప్తం చేసుకుందాం. ఈరోజు ఆదివారం కదా, 9 గంటలకు ఆరాధన. అందుకని నేను క్లుప్తపరుచున్న 6 విషయములు కలదు. అయితే ఇప్పుడు 6 చెప్పడానికి సమయం లేదు. దేవునికి స్తోత్రం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాము.
కాబట్టి సహోదరులారా కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా చూడండి పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని చూశారు కదా మీ యొక్క శరీరములను సమర్పించుకొనుడి ఎవరెవరు అటువంటి జీవిత పరిశుద్ధత కలిగిన జీవితం చేసి దేవుని రాకడకి ఎదురు చూచున్నారో వారి కొరకే మరోసారి పిలవటానికి రాబోచున్నాడు అందుకే ఇంకో ఒక్క వచనం కూడా ప్రియులారా మొదటి దశలోని 5వ అధ్యాయము 23వ వచనంలో చదివినట్లయితే అదే పరిశుద్ధతను గురించి రాయబడి ఉన్నది పరిశుద్ధత లేని వారు ఆయన దగ్గరికి వెళ్ళలేరు చదువుకుందాం సమాధానకర్తయకు దేవుడి మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక సాధారణమైనటువంటి పరిశుద్ధత కాదు ఏదో ఒక్క అవయవం పరిశుద్ధత కాదు ఒక్క కార్యముల పరిశుద్ధత కాదు సంపూర్ణంగా పరిశుద్ధత ప్రియులారా సంపూర్ణమైనటువంటి పరిశుద్ధత కలిగి ఉండటకు మనం ప్రయాసపడతాము అందుకే మనల్ని పిలిచాడు అందుకే పౌలు ఏమన్నాడు సహోదరులారా మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపును చూడుడి ఇప్పుడు చెప్పండి ఆ మూడు కార్యములను త్వరగా త్వరగా చెప్పండి ఎందుకు మిమ్మల్ని పిలిచాడు మొదటిగా ఆయన యొక్క మహిమను పొందుటకు రెండవది సమాధానంగా ఉండటకు మూడవది కనుక ఈ యొక్క మహాసభలు అయిన తర్వాత మీరు పరిశుద్ధులుగా మార్పు చెంది మీ యొక్క గృహములకు మీరు తిరిగి వెళ్ళండి యేసు ప్రభు వచ్చినప్పుడు మీరు ఆయన యొక్క స్వరమును విని ఆయన యొక్క శబ్దమును విని ఆయన మహిమను విని పొందుకుంటారు ఆ నమ్మకం కలిగిన వారు ఒకసారి హల్లెలూయా చెప్పండి అందరు కళ్ళు మూసుకోనండి కళ్ళు మూసుకొని ఒకసారి దేవునికి స్తోత్రం చేయండి అందరు స్తోత్రం చేయండి స్తోత్రం 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 ఓ స్తోత్రం 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 ఆయన మనల్ని పిలిచినటువంటి గొప్ప పిలుపు కొరకై స్తోత్రించదమా స్తోత్రం 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 ఆయన యొక్క మహిమనిచ్చటకు పిలిచినందుకై స్తోత్రించదమా స్తోత్రం 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 సమాధానంగా ఉండటకు పిలిచినందుకై స్తోత్రించదమా స్తోత్రం 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 పరిశుద్ధులుగా ఉండటకు పిలిచినందుకై స్తోత్రించదమా స్తోత్రం 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 పరిశుద్ధతకు విరోధంగా వ్యతిరేకంగా ఏ ఏ కార్యములు కలదో వాటన్నింటినీ తీసివేసి పరిశుద్ధత మనకు అనుగ్రహించినట్లుగాను దేవుని యొక్క పరిపూర్ణత అనుగ్రహించినట్లుగాను దేవుని యొక్క మహిమను అనుగ్రహించినట్లుగాను మరోసారి స్తోత్రం చేయండి స్తోత్రం 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 ఉదయకాల ఆరాధన ఎంత నడిపించినట్లుగా స్తోత్రించదమా స్తోత్రం 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 ఆలోచనలు అనుగ్రహించినట్లుగా స్తోత్రించదమా స్తోత్రం 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 హల్లెలూయా ప్రభువా పరిశుద్ధ దేవ కృపగల తండ్రి ఇటువంటి సమయం మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం తండ్రి 2007వ సంవత్సరం మాకు అనుగ్రహించి కన్వెన్షన్ మహాసభలను అనుగ్రహించి ఆశీర్వించినందుకై స్తోత్రములు ప్రారంభ దినం మొదలుకొని ఇప్పటి వరకు మీకు సాన్నిధ్యము మాకు అనుగ్రహించి ఆశీర్వించినందుకై స్తోత్రములు ఆయా సమయానికి తగినటువంటి ఆత్మీయ ఆలోచనలు మాకు అనుగ్రహించి శారీర రీతిగాను స్వామి ఆత్మీయ రీతిగా మాకు అనుగ్రహించినటువంటి మేళ్ళు ఉపకారములు కొరకు స్తోత్రములు అత్యధికమైనటువంటి ఆశీర్వాదములు కొరకు స్తోత్రం తండ్రి ఈ యొక్క ఆశీర్వాదములు మేము కాపాడుకొని జీవితాంతం దేవ నమ్మకస్తులుగా జీవించి మీరు వచ్చినప్పుడు మేము సంధించటగాను సహాయం చేయమని వేడుకొంచున్నాము ప్రతి వారితోనూ దేవా గ్రహింపును పంపించండి ఎవరెవరు ఏ ఏ ఉద్దేశముతో పిలవబడి ఉన్నారో ఆ ఉద్దేశమును దేవ తమ శరీరమందు నెరవేర్చుకుని తమ పరుగును ముంచటగాను సహాయం చేయమని యేసునామలు వేడుకొంచున్నాము తండ్రి స్తోత్రించదమా స్తోత్రం 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 మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక సహవాసం మన అందరికి సదాకాలము తోడుగా ఉండును గాక ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.